హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. సో గైస్, ఈరోజు మన వీడియోలో నెక్స్ట్ రాబోతున్న ప్రతి ఈవెంట్ యొక్క డీటెయిల్స్ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అలాగే టునైట్ అప్డేట్ గురించి, అలాగే వీడియో చివరిలో అయితే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే చేస్తాం గైస్. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయదు గైస్, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ గేమింగ్ ఛానల్ గేమర్ బాయ్ తెలుగు. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళకి నా రిక్వెస్ట్ గైస్, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తే ఇలాంటి వీడియోస్ చేయడం నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ఈరోజు టునైట్ అప్డేట్ అంటే ఎర్లీ మార్నింగ్ 4:00 అయితే మన సూపర్ హీరో ఈవెంట్ అయితే లాంచ్ అవబోతుంది. సో దానికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ అయితే ఇదే గైస్. సో ఈవెంట్ యొక్క ఇంటర్ఫేస్ అయితే చూడడానికి అయితే ఇలా ఉంటుంది. సో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, దీంట్లో అయితే సమ్ డైలీ టాస్క్ ఉంటాయన్నమాట. సో డైలీ టాస్క్ కంప్లీట్ చేస్తే మనకైతే టోకెన్స్ అయితే వస్తాయి. సో ఆ టోకెన్స్తో మనం అయితే రివార్డ్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇక ఈవెంట్ యొక్క ఇంటర్ఫేస్లో టోటల్గా 6 లెవెల్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ లెవెల్ అయితే 2 గోల్డ్ రాయల్ వాచర్స్ ఉన్నాయి, అలాగే సెకండ్ లెవెల్లో అయితే ఒక డైమండ్ రాయల్ వాచర్ ఉంది. సో దాంతోపాటు అయితే కొన్ని వెపన్ క్రియేట్స్ అయితే ఉన్నాయి సమ్ డేస్కి. సో ఇది థామ్సన్ గన్ స్కిన్ అనమాట, 24 అవర్స్కి వస్తుంది. అలాగే ఒక G38 స్కిన్ కూడా ఉంది, ఇది 3 డేస్కి అయితే వస్తుంది. సో ఇవి కామన్గా ఉండేవన్నమాట. సో రిమైనింగ్ అట్లు మెయిన్ ఐటమ్స్ అయితే అయ్యే వస్తాయి. సో ఇది జీప్ స్కిన్ అనమాట, చూడడానికి ఎఫెక్ట్స్తో కానీ చాలా బాగుంది చూడడానికి జీప్ స్కిన్. సో ఇది కూడా ఫ్రీగా వస్తుంది మిషన్స్ కంప్లీట్ చేసేసి. దాంతోపాటు అయితే ఒక గ్రెనేడ్ స్కిన్ ఉంది. సో గ్రెనేడ్ స్కిన్ కూడా చూడడానికి అయితే నార్మల్గా లేకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. సో తర్వాత అయితే 24 అవర్స్కి రూమ్ కార్డ్ ఉంది 5th లెవెల్లో. అలాగే లాస్ట్ 6th లెవెల్లో అయితే ఒక స్కై బోర్డ్ అయితే ఉంది. సో చూడడానికి ఇది కూడా ఎఫెక్ట్స్తో అయితే చాలా బాగుంది. సో టోటల్గా అయితే ఇవే గైస్, రివార్డ్స్ ప్రివ్యూలో చూసిన టోటల్గా ఐటమ్స్ అయితే ఇవే గైస్. సో చూడడానికి అయితే ఇలాగే ఉంటుంది. ఇంకా రిపీటబుల్ ఐటమ్స్లో అయితే మనకైతే క్రియేట్స్ కానీ సమ్ ర్యాండమ్ ఐటమ్స్ కానీ వస్తాయి. సో ఈ థీమ్లో అయితే కొన్ని ఐటమ్స్ అయితే మిస్ అయినాయి ఈ థీమ్కి రిలేటెడ్గా ఉన్నవి. సో ఇవి కూడా యాడ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది, ఈ పారాషూట్ కానీ ఆ నైఫ్ స్కిన్ కానీ. సో చూడాలి లాంచ్ చేసిన తర్వాత ఎన్ని అయితే చేంజ్ చేస్తాడో, ఎన్ని అయితే వస్తాయో టోటల్గా అయితే చూడాలి గైస్. సో దాంతోపాటు ఈ అమౌంట్ కూడా యాడ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ యాడ్ చేయకపోయినా కూడా ఏదైనా సమ్ గోల్డ్ రాయల్ ఈవెంట్లైనా యాడ్ చేస్తాడు. సో ఈవెంట్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అయితే ఇవే గైస్. ఇక టునైట్లో ఇంకొక అప్డేట్ అయితే ఉంది, బైసన్ గన్ స్కిన్ అయితే ఫేడెడ్ వీల్లో అయితే యాడ్ చేస్తున్నాడు. సో దానికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ అయితే ఇదే గైస్, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఈవెంట్ అయితే చూడడానికి అయితే ఇలా ఉంటుంది. సో దాంట్లో మెయిన్ ఐటమ్ వచ్చేసి బైసన్ గన్ స్కిన్ అనమాట. ఇక దీని యాట్రిబ్యూట్స్ చూసుకుంటే డబుల్ రేంజ్, అలాగే సింగిల్ రిలోడ్ స్పీడ్ ఇచ్చాడు. సో మ్యాగ్జిన్ అయితే మైనస్ చేశాడు. సో బైసన్ గన్ స్కిన్ అయితే ఇదే గైస్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఫేడెడ్ వీల్ అయితే స్పిన్ చేయండి. నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఎవరినైతే స్పిన్ చేయొద్దని చెప్తాం గైస్, ఎందుకంటే ఇది ఒక మీడియం రేంజ్ గన్ స్కిన్ అనమాట, డబుల్ రేంజ్ అలాగే సింగిల్ రిలోడ్ స్పీడ్. సో దీనికి 1100 డైమండ్స్ ఖర్చు పెట్టడం అంటే వర్తబుల్ కాదని చెప్పుకోవాలి. సో డ్యామేజ్ కానీ రేట్ ఆఫ్ ఫైర్ కానీ ఏమీ ప్లస్ చేయలేదు, జస్ట్ రేంజ్కి రీలోడ్ స్పీడ్కి అయితే ఇంత డైమండ్స్ అయితే ఖర్చు పెట్టడం అయితే వేస్ట్ అని చెప్తాను. సో నేనైతే నా రివ్యూ అయితే చెప్పేశాను గైస్. ఇంకా స్పిన్ చేయడం స్పిన్ చేయకపోవడం అయితే మీ ఇష్టము. సో ఇది రేపైతే రాబోతుంది మన ఇండియన్ సర్వర్లో. సో ఇదే గైస్ ఆ ఈవెంట్కి సంబంధించిన డీటెయిల్స్. టోటల్గా ఈ 2 ఈవెంట్స్ అయితే ఈ 2 నైట్ అప్డేట్స్ గైస్. సో 17th ఆగస్ట్ అప్డేట్స్ అయితే ఇప్పుడు 1 బై 1 అయితే చూసేద్దాము. సో దానికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ అయితే మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయొచ్చు. ఇది నెక్స్ట్ టాప్ అప్ ఈవెంట్ అనమాట. సో ఇది 17th ఆగస్ట్ అయితే లాంచ్ చేయబోతున్నాడు మన ఇండియన్ సర్వర్లో. ఒక ఈవెంట్లో ఫస్ట్ చూసుకుంటే ఒక M249 గన్ స్కిన్ ఉంది. సో దీనికి రీలోడ్ స్పీడ్ అలాగే రేంజ్ అయితే ఇచ్చాడు 1-1, అలాగే మూవ్మెంట్ స్పీడ్ మైనస్ చేశాడు. సో ఇది ఒక థీమ్ గన్ స్కిన్ అనమాట, చూడడానికి అయితే నార్మల్గానే ఉంది. సో 100 డైమండ్స్ టాప్ అప్ చేస్తే ఈ గన్ స్కిన్ మనకు ఫ్రీగా వస్తుంది. సో దాంతోపాటు ఇక బండిల్ ఉందన్నమాట. సో బండిల్ చూసుకుంటే షూస్ అనమాట బండిల్కి సంబంధించింది, ఇది 300 డైమండ్స్ టాప్ అప్ చేస్తే వస్తుంది. తర్వాత 500 డైమండ్స్ టాప్ అప్ చేస్తే ఈ మాస్క్ అయితే వస్తుంది. సో దాంతోపాటు ప్యాంట్ కానీ షర్ట్ కానీ. సో టాప్ అప్ చేస్తూ పెరిగితే బండిల్ మొత్తం క్లైమ్ చేసుకోవడానికి అవుతుంది. సో టోటల్గా 1500 డైమండ్స్ వరకు మనం టాప్ అప్ చేస్తే బండిల్ అలాగే M249 గన్ స్కిన్ అయితే వచ్చేస్తుంది. సో ఈ టాప్ అప్ ఈవెంట్ అనేది 17th ఆగస్ట్ అయితే మన ఇండియన్ సర్వర్లో అయితే ఇస్తాడు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేయండి, బట్ వీటికి 1500 డైమండ్స్ టాప్ అప్ అంటే కొంచెం ఎక్కువనే చెప్పుకోవాలి, ఎందుకంటే బండిల్కి ఎఫెక్ట్స్ కానీ యానిమేషన్స్ కానీ లేవు. సో దీనికి అంత డైమండ్స్ ఖర్చు పెట్టడం అంటే వేస్ట్ అని చెప్తాను నేను. ఈవెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవే గైస్. ఇక మనం 18th ఆగస్ట్కి వెళ్తే 18th ఆగస్ట్ అయితే ఒక ఫైటరింగ్ ఈవెంట్ రాబోతుంది. సో దానికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ అయితే ఇదే గైస్. సో ఈవెంట్ యొక్క ఇంటర్ఫేస్ అయితే చూడడానికి అయితే ఇలా ఉంటుంది. ఈవెంట్లో అయితే టోటల్గా 3 బండిల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ బండిల్ వచ్చి సూపర్ ఫ్యూజన్ బండిల్ అనమాట, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో బండిల్ అయితే చూడడానికి చాలా ఓపీగా ఉంది, ఎఫెక్ట్స్ కానీ యానిమేషన్స్ కానీ చాలా డెడ్లీగా ఉన్నాయి. సో ఇది గేమ్లో మంచి ఐటమ్ అయితే అవుతుంది ఎవరైనా పిక్ చేస్తే కనుక. సో ఫేస్ మాస్క్ ఇలాగ ఉంది, అలాగే డ్రెస్ అయితే ఇలాగ ఉంది చూడడానికి. సో చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక తర్వాత బండిల్ వచ్చేసి సూపర్ పిక్సెల్ బండిల్ అనమాట. సో ఇది చూడడానికి నార్మల్ బండిల్గా ఉన్నా కూడా, బట్ దీని ఫేస్ యానిమేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ యానిమేషన్స్ కానీ డిఫరెంట్గా ఉన్నాయి చూడడానికి, కంప్లీట్ డిఫరెంట్ థీమ్తో అయితే ఉంది.
ఫేస్ కనిపించట్లేదు, బట్ కొంచెం డిఫరెంట్గా ఉన్న ఓపిగా అయితే ఉంది. సో బాడీ అయితే ఇలా ఉంది చూడడానికి. సో ఇక లాస్ట్ బండిల్ వచ్చేసి సూపర్ వైడ్ రెడ్ బండిల్ అన్నమాట. సో ఈ బండిల్ కూడా చూడడానికి అయితే చాలా డిఫరెంట్గా ఉంది. సో నేను ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ ఇది స్పైడర్మ్యాన్ వెనమ్ బండిల్లా ఉందని. సో ఫేస్ మాస్క్ కానీ బాడీ డ్రెస్ కానీ ఇలా ఉంది రెడ్ అండ్ బ్లాక్ థీమ్తో, అయితే చాలా డెడ్లీగా ఉంది బండిల్ కూడా ఎఫెక్ట్స్తో. ఇక రిమైనింగ్ వాటిల్లో టోకెన్స్ ఉంటాయి. సో టోకెన్స్తో కూడా మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఎక్స్చేంజ్ స్టోర్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఈవెంట్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అయితే ఇవే గైస్. ఇక ఇప్పుడు అప్కమింగ్లో ఉన్న పాసిబుల్ ఈవెంట్స్ అయితే చూద్దాము. సో అప్కమింగ్లో అయితే ఎమోట్ ఉంది. సో ఈ ఎమోట్ ఆల్రెడీ ఫ్రీగా రావాల్సింది, బట్ ఇది తీసుకెళ్లి ఫేడెడ్ వీళ్ళు ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే పెట్టాడు. సో ఇది ఏ టైంలోనో మన ఇండియన్ సర్వర్లో రావచ్చు, బట్ డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు ఎప్పుడు వస్తుందో. సో ఇది కూడా మేబీ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. సో దీంట్లో అయితే మెయిన్గా అయితే ఎమోట్ ఉంది, ఫ్లవర్ అండ్ సెల్యూట్ ఎమోట్ అనమాట. సో ఇది దీంతోపాటు గ్రెనేడ్ స్కిన్ ఇంకా అయినా నార్మలే. సో ఒక ఎమోట్ కోసం 1100 డైమండ్స్ పెట్టడం అనేది చాలా రిస్కీ అనే చెప్పుకోవాలి. సో ఈవెంట్లో ముందుకు వెళ్తే ఇంకొక ఈవెంట్ అయితే ఉంది. సో ఇది లక్కీ రాయల్ ఈవెంట్కి సంబంధించి అనమాట. సో దీంట్లో మెయిన్గా అయితే 2 ఐటమ్స్ అయితే ఉన్నాయి, ఒకటి గ్లోవాల్ అలాగే ఇంకోటి అయితే బ్యాక్ ప్యాక్ అనమాట. సో ఈవెంట్ యొక్క ఇంటర్ఫేస్ అయితే చూడడానికి అయితే ఇలా ఉంది. సో దీంట్లో పాసిబిలిటీ పక్కన పెడితే నైఫ్ స్కిన్ కూడా ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఈవెంట్ చూసుకుంటే ఈవెంట్లో 3 ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి, యానిమేషన్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ మూడిటికి ఉన్నాయి. బ్యాక్ ప్యాక్ అయితే చాలా బాగుంది ఓపీగా చూడడానికి. సో లెవెల్ 1 లెవెల్ 2లో ఏమీ లేదు, కానీ లెవెల్ 3లో అయితే ఒక డిఫరెంట్ యానిమేషన్ అయితే ఉంది బ్యాక్ ప్యాక్కి, చూడడానికి అయితే చాలా బాగుంది. రిమైనింగ్ ఐటమ్స్ చూసుకున్న గ్లోవాల్ కానీ నైఫ్ కానీ ఇవి రెండు కూడా చూడడానికి అయితే చాలా బాగున్నాయి. సో ఈవెంట్లు ఇవి కొంచెం మంచి ఐటమ్స్ అనే చెప్పుకోవాలి. సో ఇది కూడా పాసిబుల్ ఈవెంట్ అనమాట లక్కీ రాయల్. సో దీన్ని చేంజ్ చేస్తాడో లేకపోతే ఎలాగే చేస్తాడో చూడాలి. సో బండిల్స్ అయితే ఇప్పుడు మన సర్వర్లు ఇచ్చినప్పుడు అయితే కొన్ని ర్యాండమ్ ఐటమ్స్ అయితే ఇస్తాడు ఈ లక్కీ రాయల్. అలాగే ఇంతకుముందు చెప్పిన ఫేడెడ్ వీల్ ఈ రెండు 2 పాసిబుల్ ఈవెంట్స్ గైస్. సో రిమైనింగ్ ఈవెంట్స్ అన్ని ఆటోమేటిక్గా అయితే యాడ్ చేస్తాడు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం, అవి మాత్రం 100% పక్కా అనమాట. సో వీడియో చివరిలో నేను ఒక అనౌన్స్మెంట్ చెప్తానన్నా కదా గైస్. సో అనౌన్స్మెంట్ ఏంటంటే తలా ఈవెంట్కి సంబంధించి సెప్టెంబర్లో అయితే అఫీషియల్ క్యాలెండర్ని అయితే లాంచ్ చేశాడు. సో ఆ ఈవెంట్కి సంబంధించిన ఇమేజ్ అయితే ఇదే గైస్. సో ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది గైస్. ఇది లాస్ట్ ఇయర్ ఫ్రీ ఫైర్ ఇండియా సెప్టెంబర్లో లాంచ్ అవుతుంది అన్నప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు సో ఈవెంట్ కండక్ట్ చేద్దాం అనుకున్నారు, బట్ ఆ ఈవెంట్ కండక్ట్ చేయలేదు. సో ఇండియాలో కూడా అది లాంచ్ అవ్వలేదు. సో లాంచ్ అవ్వకపోయినా దానికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ ఇప్పటికీ ఆన్లైన్లో వైరల్ అవుతూనే ఉంది. సో ఇప్పుడు సెప్టెంబర్ రాబోతుందని కొంతమంది అయితే ఈ పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. సో నేను కూడా ఇది నిజమే అనుకుని మన ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను, బట్ ఇక్కడ చాలా ట్విస్ట్ జరిగింది. ఈ ఈవెంట్ అయితే మన ఇండియన్ సర్వర్లో అయితే లాంచ్ చేయట్లేదు గాయస్. ఇది 100% డేటా మైనర్స్ చెప్తున్న ఇన్ఫర్మేషన్. సో ఇది ఆల్రెడీ ఇంతకు ముందు ఇవ్వాల్సింది, బట్ అదైతే ఇవ్వలేదు. సో దానికి సంబంధించిన తప్పితే వేరే ఏది లేదు. సో ఈ ఈవెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇదే గాయస్, అనౌన్స్మెంట్ కూడా ఇదే. సో వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేస్తేనే వీడియో చాలా రీచ్కి వెళ్తుంది. సో అందరికీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, మన వీడియో కూడా అందరికీ కనిపిస్తుంది. సో ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోద్దు గాయస్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఇలాంటి వీడియోస్ చేయడం నాకు కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది గాయస్. సో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే మన ఛానల్ బయోలో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే ఇచ్చేసాం గాయస్. సో ఆ లింక్ మీద క్లిక్ చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా సపోర్ట్ చేయండి ఫాలో చేసి. సో గేమింగ్ తాలూకు రెగ్యులర్ అప్డేట్స్ నేను అక్కడైతే పోస్ట్ చేస్తాను. సో మీకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టు అవుతుంది. సో మీరు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని నేనైతే నమ్ముతున్నాను గైస్. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ గేమింగ్ అప్డేట్స్ లైక్ దిస్ ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.